అధికార ప్రతినిధి పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. నిన్న గన్నవరం సబ్ జైలుకు పంపించి ముందు అక్కడ పరిస్థితులు బాగోలేవంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా రాజమండ్రికి పంపిస్తామని కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు అంగీకరించడంతో నిన్న రాజమండ్రికి పంపించారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. ఇది కావాలని కక్షపూరితంగా చేస్తుంది అన్నటువంటి తెలుగుదేశం ఆరోపిస్తుంది. అయితే ఆయనకి బెయిల్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో వేస్తున్నారు, విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ రాజకీయ దురుద్దేశాలతోనే పట్టాభిని అరెస్ట్ చేశారన్నటువంటి పాయింట్ అక్కడ ప్రొజెక్ట్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం తరఫున కూడా గట్టిగా నుంచుంటున్నారు. అక్కడ ఎప్పుడైతే తనని కొట్టారంటూ ఒక వాంగ్మూలం ఇవ్వడం, ఆ కొట్టలేదన్నటువంటిది వైద్య నివేదిక రావటం, వీటిలో కొట్టలేదన్నటువంటిది అబద్ధాలని చెప్పి ప్రజల్ని మోసం చేశారు అన్నటువంటి పాయింట్ని పెట్టుకుని ఇట్లాంటి వ్యక్తి బయటకు వస్తే ప్రమాదం అన్నటువంటి పాయింట్తో వాదించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే, అసలు అక్కడ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేసినటువంటి నివేదిక తప్పు, అవసరమైతే వేరే చోటకి మళ్ళించండి, ప్రైవేట్ హాస్పిటల్కి, ఇంతకుముందు రమేష్ హాస్పిటల్లో చూపించినట్టుగా అక్కడ వేరే హాస్పిటల్ చూపించాలి, లేదంటే కనుక ఇప్పుడు క్రిందటిసారి రఘురామ కృష్ణరాజు విషయంలో చూపెట్టినట్టు ఏ ఆర్మీ హాస్పిటల్కు చూపించాలి అనేటువంటి రూట్లో అవసరమైతే ఆ కోణంలో అప్పటిదాకా బెయిల్ ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేయడంతో పాటుగా పోలీస్ అధికారి పెట్టేటువంటి కేసు చెల్లదు. పోలీస్ అధికారి దళిత సామాజిక వర్గం అని తెలియని కూడా తెలీదు, అది కులం పేరుతో ఎట్లా దూషిస్తారు అన్నటువంటి వాదనతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళబోతోంది. కాబట్టి ఏం జరుగుతుందన్నది చూడాలి.